శ్రీ వెంకట గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినవంటు నేను, నాకేమి భయం చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మి తేజానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము కాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతు. ఓ మనసా, ఆళ్వార్ల దివ్య చరిత్రములు చెప్పుకుంటూ ఉన్నాం. పన్నిద్దరు ఆళ్వార్ల యొక్క దివ్య గాథలు చెప్పుకుందాం. ఆ తర్వాత నాథముల వారి వైభవం. జ్యేష్ఠమాసే తు అనురాధా జాతం శఠజిదాశ్రయం ఉద్ధర్తారం ప్రబంధానాం శ్రీమన్నాథమునిం భజే. నాథములు నమ్మాళ్ళ వారికి శిష్యులు అన్నమాట. వరుస ఇలా గురు పరంపర మనకి తెలియచేస్తూ ఉన్నారు వరుసనే. దానిలో నాథమునులు జ్యేష్టమాసంలో అనురాధ నక్షత్రమునందు ఆవిర్భవించారు. ఆయన వీరనారాయణపురము అనేటటువంటి ఒక పట్టణంలో ఉద్భవించారు. ఆయన అక్కడ రాజమన్నారు అనే పేరుతో రాజగోపాలుడు శ్రీకృష్ణస్వామి వేంచేసి ఉన్నారు. నిత్యము శ్రీ రుక్మిణి సత్యభామలు రెండు పార్శ్వములయందు కొలుస్తూ ఉండగా స్వామి శంఖచక్రాది ఆయుధములతోనూ వెలసిల్లి ఉన్నాడు. అక్కడ ఆయన ఆ ఊరిలో ఈశ్వర భట్ట గురు అనేటటువంటి ఒక ఆయన నివసిస్తూ ఉన్నారు. ఆయన కుమారులే ఈ నాథమునులు. ఆ నాథమునుల కుమారుడు కూడా ఈశ్వరముని. అంటే నాథమునులు తండ్రి ఈశ్వర భట్టు, నాథమునుల కుమారులు ఈశ్వరుడు ఈశ్వరముని. అలాగే ఇన్ని శ్రీరంగనాథముని అసలు పెట్టినటువంటి పేరు, కానీ నాథమునులు నాథమునులు అనే వాడుక ఉన్నది. ఈయనకు అష్టాంగ యోగము, ఈ నాథమునులకు అష్టాంగ యోగము కూడా ఈయన అభ్యాసం చేశారు. స్వామికి అలా నిత్యము కైంకర్యం చేస్తూ ఆ ఊరిలో నివసిస్తూ ఉంటూ ఒకసారి, స్వామి నీవు శిష్ట రక్షణకు దుష్ట సంహారమునకు కూడా నీవు ఆవిర్భవించి అనేక అవతారములు ఎత్తినటువంటి ప్రదేశములు ద్వారక, అయోధ్య, బదరికాశ్రమము ఇట్లాంటి చోట్లు అన్నీ కూడా నేను సేవించి రావాలి అనేటటువంటి ఒక ఆశ ఉన్నది. నాకు అనుజ్ఞయిస్తే వెళ్ళి వస్తాను, తీర్థయాత్రలలో సేవించి వస్తాను అని అంటే ఆయన అర్చక ముఖంగా వెళ్ళి రావయ్యా అన్నారు. అంటే అలా వెళ్ళి ఆయన కుటుంబంతో సహా బయలుదేరి ఆ దివ్య దేశాలన్నీ కూడా సేవించారు. యమున చెంత గోవర్ధనపురం కొమరొప్పగని, ఆ యమునా నది ఒడ్డున గోవర్ధన పట్టణము అని ఉంటే అక్కడ గోపకుమారుడు శ్రీకృష్ణస్వామి యొక్క ఆలయం ఒకటి ఉంటే అక్కడ నివసించి ఆయన్ని సేవిస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు ఈయనకి మరలా చాలా రోజులు అయిపోయిందని స్వప్నంలో కనపడి ఈ రాజమన్నారు స్వామి రావయ్యా ఇంకా అవలేదా ఇక్కడే ఉంటావా ఏమిటని ఆయన రమ్మని అంటే మళ్ళీ బయలుదేరి వచ్చారు. అలా మరలా దివ్య దేశాలు అన్నీ సేవిస్తూ వస్తూ ఉన్నారు ఆయన. సింహాచలము, అహోబల క్షేత్రము, వెంకటేశ్వర స్వామిని సేవించి ఘటికాద్రి నాథుని సేవ చేసి కాంచీపురం వచ్చి తిరిగి వచ్చేటప్పుడు అన్నమాట ఇవన్నీ 18 ఆలయములు, విష్ణు ఆలయములు అవన్నీ కూడా దర్శించి మరలా ఈ వీరనారాయణపురానికి వచ్చి ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారు. అలాగే ఆ యోగము చేత హృదయ పద్మమునందు ఆ నారాయణుడిని సాక్షాత్కరింపు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు ఆయన. అలా ఉండగా
మేలునాటు నుంచి ఇరువురు వైష్ణవులు వచ్చారు ఒకరోజు అక్కడికి. మేలునాడు అని అంటే కర్ణాటకలో ఉన్నటువంటిది. అక్కడ నుంచి వచ్చిన వారు ఈ స్వామిని సేవించి, ఈ అన్నారు స్వామిని సేవించి అక్కడ ఆరావముది అనేటటువంటి తిరువాయుములు ఒకటి అనుసంధించారు. అంటే అతృప్త అమృతమా సో స్వామి అంటూ అమ్మాళ్ళ వారు చెప్పినటువంటి ఒక తిరువాయుమలిని, ఒక 11 పాశురములు అన్నమాట, వాటిని వారు చదువుతూ ఉన్నారు. ప్రార్థనా రూపంగా చదువుతూ ఉంటే విన్నారు నాథమునులు. చాలా అద్భుతంగా ఉన్నది ఇది. అసలు పదప్రయోగమే ఆరావముదే అంటే అతృప్త అమృతమా, ఎంత గొప్ప పదం ఇది అని ఆనందపడి ఆ చివరిలో ఓ రాయిరత్తు ఇప్పత్తు అని వాళ్ళు అంటే, అయ్యా ఇక్కడ ఒక 1000 పాశురములలో ఈ 10 పాశురములు అంటూ ఉన్నారు అంటే ఇది 1000 పాశురముల ప్రబంధం అన్నమాట, దయచేసి మాకు ఇప్పించండి ఆ శ్రీకోశము అని అంటే వారు అన్నారు, అయ్యా మాకు తెలియదు, మాకు ఎంతవరకే తెలుసు, మాకు తెలిసింది మా పెద్దలు ఇది పాడుకుంటూ ఉన్నారు, అంటే మా పెద్దలు తామ్రపర్ణి నదిలో పురువులు ఎవరో స్నానం చేస్తూ ఉంటే వారి యొక్క శిఖకు తగిలిందట ఒక ఆకు, దానిలో ఉన్నాయి ఈ 11 పాశురాలు, వారిని ఆరావముద వంశము వారు అని కూడా అంటారట. నేను ఒకసారి మేల్కోట వెళ్ళినప్పుడు అక్కడ దర్శించాను వారి వంశంలో ఉన్నటువంటి ఒక స్వామిని. ఆయన అక్కడ ఈ భగవద్ విషయాన్ని పాఠాలు చెబుతూ ఉన్నారు. ఆ స్వామికి నమస్కరించి ఈ తిరువాయుమలి ఈ కోశము తమ వంశం వారికి లభించిందని చెబుతారు స్వామి అని అంటే, అవునండి అది నిజమేను, మా వంశము కూడా ఆరావముదు వంశము అనేటటువంటి పేరు వచ్చింది అప్పటి నుంచి అన్నారు ఆయన. అలా వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ చెబుతూ ఉన్నారు, పాడారు, అవి విన్నారు నాథమునులు. ఇది ఎక్కడ దొరుకుతుందని అంటే మనకు తెలియదండి, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మరి వారు అవతరించినటువంటిది కురుకాపురము, అక్కడికి వెళ్ళి అడగండి ఏమన్నా దొరికితే దొరుకుతుందేమో అన్నారు వారు. అంటే కురుకాపురానికి బయలుదేరి వెళ్ళారు. వీరు వెళితే అక్కడ పరాంకుశదాసు అనేటటువంటి ఒక ఆయన అప్పుడు ఉన్నారట. ఈయన వెళ్ళిన కాలంలో దాదాపు అప్పటికి కలియుగము ఆదిలో ఆ నమ్మాళ్ళవారు 35 సంవత్సరాలు వేంచేసి ఉండి ఆ తరువాత దివ్యధామానికి వెళ్ళిపోయారు. సుమారుగా ఒక 3000 సంవత్సరముల పైగా కాలం జరిగింది అంటారు ఈ నాథమునుల వారికి వారికి మధ్య. 3000కు పైన అక్కడ మధుర కవి ఆ శిష్య పరంపర ఒకటి వస్తూ ఉన్నది. ఆ కాలానికి అక్కడ ఉన్నటువంటిది పరాంకుశ దాసు అని అంటారు. వారి దగ్గర వారిని అడిగారు, అయ్యా మాకు ఈ ప్రబంధం కావాలి, తిరువాయుమలి కావాలి అని అంటే, అది లేదు స్వామి, ఇది శాంతముగా అభ్యసించితే ఆ క్షణంలోనే పరమపదాన్ని పొందుతూ ఉన్నారు, అందుకని దీన్ని కొందరు పెద్దలు ఇదేదో చావు గ్రంథములాగా ఉన్నది అని చెప్పి, కోపం వస్తే భార్య చదివేది వెళ్ళిపోయేది, భర్త చదివేవాడు వెళ్ళిపోయేవాళ్ళు, పిల్లలు అనాథలైపోతూ ఉన్నారు అని చెప్పి ఈ గ్రంథాన్ని ఉంచకూడదని ఆ తామ్రపర్ణి నదిలో తొక్కేశారండి, లేదు ఆ ప్రబంధము అన్నారు. మరి ఎలా అని బాధపడిపోయాడు ఈయన. చాలా గ్రంథాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఖిలమైపోయినవి అని అంటే, ఇది ఎలా మాకు లభ్యమవుతుంది అంటే, అయ్యా గురు పరంపరలో ఉన్నటువంటి మధుర కవి ఆళ్వారు రచన చేశారండి కన్నిను సిరుత్తాంబు అనేటటువంటి ప్రబంధము, దీనిని ఒకే ఆసనం మీద కూర్చొని 12000 సార్లు జపం చేసినట్లయితే నమ్మాళ్ళు వారు ప్రత్యక్షమవుతారు అని చెబుతూ ఉంటారు. మరి ఏకాసనం మీద కూర్చొని 12000 సార్లు, అవి 11 పాశురములది, అది ఈ 11 పాశురములు చిన్నదైనా మరి 12000 పర్యాయాలు చేయాలి కదా, అది కష్టసాధ్యమని ఎవరు చేయలేకపోయారు అని అంటే, సరే అలాగే స్వామి ఒక ఉపాయాన్ని తమరు సెలవిచ్చారు సంతోషం అని చెప్పి నాథమునులు అక్కడే కూర్చొని ఈ దివ్య ప్రబంధాన్ని 12000 సార్లు కూడా ఆయన పారాయణ చేశారు. ఈయన
యోగము అభ్యాసం చేశారు కనుక అన్నపానాదులతో అవసరం లేదు వీరికి. అలా వారు పారాయణ చేస్తే ఆయనకి మనస్సులోనే ప్రత్యక్షమయ్యారు. యోగము అనేది మరి హృదయంలోనే కదా చేసేది. ధర్మభూత జ్ఞానము అని అంటారు. ఆ ధర్మభూత జ్ఞానముతో పరమాత్మని దర్శిస్తూ ఉంటారు. అలా ఆయన చేసినప్పుడు ఆ ఆదినాథ స్వామి, ఆ మహిషి అమ్మవారు, అక్కడ ఆ నాథనాయకి అమ్మవారు నమ్మాళ్ళ వారికి చెప్పిందట, వెళ్ళవయ్యా ఆయన వచ్చారు కదా, వారికి ఏం కావాలని వచ్చారో వారికి అది ప్రసాదించు అని. అంటే ఆమె ఎందుకు చెప్పింది, స్వామి చెప్పొచ్చు కదా అని. అంటే ఈ గురు పరంపర ఇదే వరుస, నారాయణుడు, అమ్మవారు, ఆ తరువాత విశ్వక్సేనులే నాథమునులు, విశ్వక్సేనులే నమ్మాళ్ళవారు. కనుక నమ్మాళ్ళ వారికి చెప్పింది ఆమె. ఇక్కడ గురువు ఆజ్ఞ తీసుకొని ప్రత్యక్షమయ్యాడు అని ఒక సంప్రదాయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఇక పరమాత్మ అంటే అందరికీ ఆయనే ఆది అన్ని సంప్రదాయాలకి కూడా. ఇక్కడ ఈ సంప్రదాయము లక్ష్మీదేవితో ప్రారంభమవుతూ ఉంటుంది అని చెప్పి శ్రీ సంప్రదాయము అని కూడా అంటారు దీనిని. లక్ష్మీదేవి పేరు శ్రీ అనేట్టు లక్ష్మీ అమ్మవారి పేరు కనుక ఈ వైష్ణవ సంప్రదాయాన్ని శ్రీ సంప్రదాయము, శ్రీ వైష్ణవ సంప్రదాయము. అంటే విష్ణు భక్తులందరూ కూడా వైష్ణవులే. లక్ష్మీ సంబంధము అందరికీ లభించదు. అందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు. చాలామంది ఉత్తర దేశం వారు అందరూ, ఆ పండరీ భక్తులు, ఇలా చాలామంది ఆశ్రయించినప్పుడు శ్రీ అంటూ లక్ష్మీదేవిని ముందుంచుకుని చెప్పడం అంటూ వారికి ఏమీ ప్రత్యేకంగా ఉండదు. అందుకే వారు వారి భాషల్లో వారు రాసుకున్నారు భాగవతాది. ఏకనాథుడు భాగవతం రచన చేసినట్టున్నాడు మరాఠీ భాషలో. అలాగే జ్ఞానదేవుడు భగవద్గీత జ్ఞానేశ్వరి పేరుతో రచన చేశారు. వారు ఎక్కడా కూడా ఈ శ్రీదేవిని ప్రత్యేకంగా వారేం చెప్పుకోరు. ఈ సంప్రదాయమునకే శ్రీ సంప్రదాయం అనే పేరు వచ్చింది. ఈ సంప్రదాయంలో ప్రధాన మంత్రము ద్వయమంత్రము అన్నమాట. రహస్యత్రయం అంటూ మూడు చెబుతుంటారు కానీ ప్రధానం ద్వయము. కనుక దీనికి శ్రీ సంప్రదాయం అని పేరు. అమ్మవారు ఇలా అనుజ్ఞయిస్తే హృత్ సరసిజా అభ్రమండలాంత స్తమం మిల్ల మాపెను. ఆయన నమ్మాళ్ళవారు వీరికి హృదయ పద్మమునందు దర్శనమిచ్చారు. హృదయ పద్మములో దర్శనమిచ్చి ఆయన యొక్క అంతస్తమము అంటే అజ్ఞానమంతా కూడా పోగొట్టారు. చాలా ఆనందపడ్డాడు ఈయన. ఆ తర్వాత నీది వాంఛితము ఏం కావాలయ్యా నీకు అని అంటే, అయ్యా మాకు భవదీయ దివ్య ప్రబంధములన్నీ సాంగోపాంగములుగా ఒకసారి సంప్రదాయ అర్థ విజ్ఞానపూర్వకముగా తెలియచేయండి అని. అంటే ఆ హృదయ పద్మమునందే వీరికి దివ్య దృష్టిని ఇచ్చారు ఆయన. ప్రార్థనకు అలా యదుదేవుని గతి. అర్జునుడికి కానీ శ్రీకృష్ణస్వామి దివ్య దృష్టిని ఇచ్చి విశ్వరూపాన్ని దర్శింపచేశాడు ఆయన. మామూలు దృష్టిలో అయితే చూడలేరు. ఇప్పుడు ఇక్కడ అత్యాస్వరూపాలతో ఉన్నవారిని, ఆ నిత్యసూర్యులను కూడా మామూలు దృష్టిలో చూడలేరు. కనుకనే దివ్య దృష్టి ఇచ్చారట నమ్మాళ్ళు వారు నాథమునులకు. దాంతో మొత్తం అంతా ఆయనకి గోచరమైనవి. ఈ ప్రబంధాలన్నీ వచ్చేసినాయి. ఈయన రాసినవే కాక అన్ని ప్రబంధాలు. దాంట్లో మొదట పల్లాండు అనేటటువంటిది పాడారు. ఆ వరుసలో నమ్మాళ్ళు వారు వీరికి చెబుతూ 24 ప్రబంధాలు కూడా అనుగ్రహించారు. ఆ దివ్య దృష్టి చేత వారు వీరికి వచ్చేటట్లుగా అనుగ్రహించారు. ఇది హృదయము చేతనే ఇలా ఇచ్చేస్తూ ఉన్నారు. సంస్కృత వేదములు కూడా ఇంతే కదా. నారాయణుడు అధ్యేషు అభిజ్ఞ స్వరాటు తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆ పరమాత్మ హృదయము చేతే ఆయనకి వేదములు చతుర్ముఖ బ్రహ్మకిచ్చాడు అంటారు. అలాగే ఇక్కడ నమ్మాళ్ళవారు కూడా ఆ హృదయముతోనే వీరికి ఎలా ఇచ్చారు అన్నమాట.
ఏది మనకు ఇప్పుడు ఇవన్నీ కంప్యూటర్లు కూడా వచ్చిన తర్వాత మనకు వైజ్ఞానికంగా ఉదాహరణలు చెప్పుకోవడానికి మనకు పనికొస్తూ ఉంటాయి. ఈ ఉదాహరణలు ఇప్పుడు ఒకదాని నుంచి మరొకదానికి మొత్తం అంతా పంపించేస్తున్నారు కదా. పెద్ద పెద్ద గ్రంథాలన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఇలా లోడ్ చేసుకుని ఆ నెట్లో నుంచి తీసుకుని పుస్తకాలు చదువుకుంటూ ఉంటారని చెప్తూ ఉంటాం. అలాగే నేను కూడా ఈ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం నేర్పారు, నాకు పెద్దగా తెలియదు. కొన్ని వందల పుస్తకాలు దీనిలో ఉన్నాయి. ఒకసారి అలా ఒక ఆన్ చేస్తే దానికి అది మొత్తం అంతా కూడా రికార్డ్ అయిపోయి దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇటువంటి ప్రక్రియలు ఇవన్నీ ఉన్నట్లు కానీ, అంటే ఈ ప్రక్రియ ప్రకారమని అప్పుడు మనకేం తెలియదు, కానీ ఇలాంటివి ఎన్నో ఈ సృష్టి యందు ఉన్నటువంటివి తర్వాత చూసి తెలుసుకుంటూ ఉన్నాం. ఏదో ఇప్పుడు ఇలాంటివి చూసి చాలామంది అంటూ ఉంటారు, ఇవన్నీ మా వేదాల్లోనే ఉన్నాయి అంటారు. ఉన్నమాట వాస్తవమే, కానీ నీకు తెలియాలి కదా. అన్నీ ఉన్నమాట వాస్తవమే, అన్నీ ఉన్నవి దాంట్లోనే, కానీ నీకేది, నీకు తెలియదు. వేదాల్లో ఉన్నాయి నిజమే, కానీ ఎందుకని తెలియలేదు అని అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇంకా ప్రతిసారి పాడిందే పాడరా అన్నట్లుగా. అది అలా ఆ విద్యలు ఆ పరమాత్మ యొక్క అనుజ్ఞ చేత అలా ఉంటవి. ఎప్పుడో ఆయన అనుగ్రహం కలిగితే వారికి తెలుస్తూ ఉంటవి, ఎవరికైనా సరే గోచరమవుతూ ఉంటవి. అలా హృదయము చేతనే ఈ ప్రబంధాలన్నీ కూడా వీరికి వచ్చేటట్లు చేశాడు ఆయన. అందుకే ఈ పల్లాండు ఆయన ముందుగా పలికాడు కనుక ఈ పల్లాండు పలుకుతూ ఉంటారు. ఇక తర్వాత ఇంతకుముందు ఈయన యోగం అని చెప్పుకున్నాం, కానీ ఈయన పుస్తకంలో రాశాడని చెప్పుకుంటూ వచ్చాము. నిజానికి ఆ యోగం ఈయనకి ఇప్పుడు ఇచ్చారు నమ్మాళ్ళ వారు, ఇక్కడ చెబుతూ ఉన్నారు నమ్మాళ్ళ వారు ఇచ్చినట్లుగా. మరి లేకపోతే అసలు ఆయనకి యోగ గురువు ఎవరై ఉంటారు? ఇంతకుముందు వరకు కూడా యోగము లేదు, వారు అలా చెప్పుకున్నట్టు వచ్చారు అని అంటే ఇక్కడ యోగము ఇవ్వడం జరిగింది. నమ్మాళ్ళు వారే ఇచ్చారు వీరికి అష్టాంగ యోగాన్ని కూడా, రహస్యత్రయము ఇవన్నీ ఆయన ఎరుకపరిచారు. ఈ శఠగోపమునికి శఠగోపముని నాథమునులకు తెలియచేశారు. అదే మరణ భయంతో వీటిని చదవటం మానేశారు కనుక అయ్యా ఇక్కడ చిన్న మార్పు చేసి తమరు అనుగ్రహించాలి అన్నారు. ఏమిటంటే మరణమాక్య అని ఉన్నది దీంట్లో ఒక చోట, అంటే ఈ తిరువాయుమలి ప్రబంధం చదివినటువంటి వారు మరణించి ఆ మోక్షానికి వెళ్ళిపోతారు అప్పటికప్పుడే, కనుక దీనిని కొంచెం మార్పు చేసేటటువంటి ఒక అనుగ్రహించాలి తమరు అని, అంటే మరణమానాలు అని మార్పు చేసుకోమని వారు అనుగ్రహించారు. అంటే సహజంగా ఈ శరీరమునకు ఎప్పుడు చదివితే అప్పుడే కాగా ఈ సహజమైనటువంటి మరణము ఎప్పుడు సంప్రాప్తమవుతూ ఉందో అప్పుడు అతనికి మోక్షము అని కొంచెం మార్పు చేశారు. అలాగే భవిష్యత్ ఆచార్య విగ్రహము, ఈ లోకానికి భవిష్యత్ ఆచార్యులు ఆయన అవతరించబోతూ ఉన్నారయ్యా, ఇదిగో ఈ విగ్రహము మీరు తీసుకుని వెళ్ళండి. ఈ విగ్రహం తీసుకుని వెళ్ళి ఎవరైతే ఈ ఆచార్యులు తర్వాత వస్తారో వారు వచ్చినప్పుడు ఈ విగ్రహం మాయమైపోతుంది అని చెబుతారు. భవిష్యత్ ఆచార్య విగ్రహము అంటారు దీనిని. నమ్మాళ్ళ వారు ఇచ్చింది అదే నమ్మాళ్ళ వారి పాదముల చింత ఉంటుంది ఆ విగ్రహాల దగ్గర. నమ్మాళ్ళ వారి విగ్రహము శ్రీరంగంలో ఉన్నది. అక్కడ మేము వెళ్ళినప్పుడు అడిగితే చూపించారు. అప్పుడు ఆ కింద వారి పాదముల కింద ఒక చిన్న తెరలాగా వేసేసి ఉంటుంది, ఎప్పుడూ చూపించరు. అప్పుడైతే చూపించారు, తర్వాత చూపించడంలా. అలాగే ఒకసారి అదే సమయంలో రామానుజాచార్యులు వారి ఆ దివ్యమంగళ విగ్రహం కూడా అక్కడ ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ పోయి అడిగితే ఆ కాలంలోనే ఒక 60 మంది మేము ఒక బస్సులో వెళ్ళాం, మన పెద్ద గురువు గారు అంటాం కదా శ్రీనివాస పెరుమాళ్ళు స్వామి వారితో వెళ్ళాము. వెళ్తే మనిషికి 5 రూపాయలు ఇస్తే చూపిస్తాను అన్నాడు అప్పుడు అర్చక స్వామి. మరి 60 మంది ఎక్కడ ఇవ్వగలరో 5-10 రూపాయలు అప్పటికి చాలా విలువ వాటికి, ఆ డబ్బుకి అప్పుడు 5 రూపాయలు అంటే చాలా విలువ. 300 రూపాయలు ఎక్కలే ఎవరికి వాళ్ళు వద్దులేండి అని వచ్చేస్తే
నేనొక్కడే నిలబడి నేను 5 రూపాయలు ఇస్తాను చూపిస్తావా అన్నాడు. అన్నాను అలాగే చూపిస్తాను అన్నాడు ఆయన. 5 రూపాయలు ఇచ్చాను, చక్కగా చూపించాడు. ఆ పైన ఈ చేతులకి ఈ కొన్ని ప్రదేశాల్లో ఈ ఇప్పుడు ఈ తొడుగులు అంటాం కదా, ఇత్తడివి అవి చేసి ఉంటాయి, అవి తీసేసి చూపించాడు చక్కగా. గోళ్ళు వెంట్రుకలు అవన్నీ కూడా దర్శించుకున్నాను అప్పుడు. దివ్యమంగళ విగ్రహము దేహమే ఉన్నది, ఈ పార్థివ దేహము అంటారు, ఈ భూమి అణువుల చేత ఏర్పడినటువంటి దేహమే అది. దానికి అనేక విధములైనటువంటి ఔషధులు అవి పెడుతూ ఉంటారట, అలా నిలబడి ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయములు ఇవి. సరే, అలా వారి దగ్గర అనుజ్ఞ తీసుకొని వచ్చారు నాథమునులు. ఆ తరువాత ఇక ఈ మన్నారు కృష్ణుని దర్శనం చేసుకొని మరలా ఇక్కడే ఉండి ఆయన ఆజ్ఞ చేత, ఆ మన్నారు కృష్ణుని ఆజ్ఞ చేత కీజుహత్ తాజ్వాన్ మేలుహత్ తాజ్వాన్ అని ఈయన యొక్క మనవళ్ళట అంటే కుమార్తెకు పుట్టినటువంటి పిల్లలు వీరు, వాళ్ళని కూడా కలుపుకొని వీటిని ఈ ప్రబంధములను విడివిడిగా ఈయన ఏర్పాటు చేశారు. ఎలాగంటే నమ్మాళ్ళు వారు చెప్పినటువంటివి 4 కూడా వేదములుగా, చతుర్వేదములు, తిరుమంగయాళ్ళ వారు చెప్పినటువంటివి వేద అంగములుగా, తదితరమైనటువంటివన్నీ కూడా ఉపాంగములు, ఇలా వేరు చేసేసి వాటిని ఆ తర్వాత తాటాకుల మీద రాయించి గానము ఆ దేవ గాంధర్వంతో కలిపి గానము చేస్తూ ఉండేవారు నాథమునులు వారు, వారి మేనల్లుళ్ళు. ఆ తర్వాత ఆ మేనల్లుళ్ళు వరుస ఈ నాథమునుల వారు వీరిని అందరినీ కూడా అరయర్లు అంటూ ఉంటారట. ఇప్పటికీ ఉన్నారు వారి వంశము వారు, గానం చేస్తూ ఉంటారు అక్కడ శ్రీరంగంలో ప్రధానంగా. తదితరంగా ఉన్నాయేమో ఇంకా తెలియదు నాకు, శ్రీరంగంలో మాత్రం గానం చేస్తూ ఉంటారు. అలా వారు గానం చేసేటప్పుడు ఎవరిని గొంతు కలపనీయరు, ఎవరిని కూడా పుస్తకాలు తీసి చదవనీయరు, ఎవరిని చదవనీయరు. వారు పెద్ద పెద్ద టోపీలు లాంటివి, కిరీటములు లాంటివి పెట్టుకుంటారు. చాలా గొప్పగా ఉంటుంది ఆ దృశ్యమంతా కూడా. అధ్యయనోత్సవాలు అంటారు ధనుర్మాసంలో. ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ వైకుంఠ ఏకాదశి ఆ ఉత్తర ద్వారం తెరిచి ఆ వెనుకగా వచ్చి వేగాళ్ళ మండపం అంటారు ఆ పక్కన ఉన్నది, అక్కడ స్వామి వేంచేసి ఉంటాడు. అదే తిరుమామణి మండపం అని దానినే శ్రీవైకుంఠలోకముగా భావించి అక్కడ స్వామి వేంచేసి ఉంటారు. శ్రీదేవి భూదేవితో సహా నంబెరుమాళ్ళు వచ్చి ఆళ్వార్లందరినీ కూడా విగ్రహాలను తీసుకుని వచ్చి అక్కడ వేంచేపు చేస్తారు. అక్కడి అరయర్లు గానం చేస్తూ ఉంటారు. అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము, చాలామంది చూసి ఉంటారు, చూసిన వాళ్ళంతా గుర్తు తెచ్చుకుంటారు. అది ఏర్పాటు చేశారు ఆయన అలా దేవగానముతో. వారు పాడుతూ ఉంటారు మనుష్యగానం ఒకటి, దేవగానం ఒకటి. ఆ సంగీతంలో ఉన్నటువంటి ఆ స్వరముల చేత, వాటి కూర్పు చేత ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ దేవగానము ఈయనకి తెలుసు, నాథమునుల వారికి అష్టాంగ యోగం చేత అంతా సాధించాడు ఆయన. అది దీనిని కూడా మనకు తెలియచేయటానికి ఒక ఐతిహ్యము ఆ కాలంలోనే జరిగినటువంటిది ఒకటి చెబుతూ ఉన్నారు. చోళరాజు దగ్గరకు పోయి ఒక సంగీతము నేర్చుకున్నటువంటి అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కూడా గానం చేశారట. చేస్తే దేవగానము కావిడ చేసింది, అది ఏమి వాళ్ళకి తెలియలేదు కనుక దాన్ని ఏమి మెచ్చుకోలేదు ఆ ప్రభు. మనుష్య గానం చేసినటువంటి ఆవిడని మెచ్చుకొని కొంత బహుమానం ఇచ్చాడు ఆయన. అలా వస్తూ ఉన్నారు వీరు, బాధపడుతూ ఉన్నది ఆవిడ, అయ్యో ఎందుకు ఈ దేవగానం నేర్చుకున్నాను, ఇటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అని. అంటే ఇక్కడికి వచ్చి పాడింది ఆమె, నాథమునులు గ్రహించారు దీనిని, చాలా బాగుందమ్మా నీ గానము అని చెప్పి ఆయన సంతోషిస్తే, అయ్యా ఏమి ప్రయోజనం ఇది, మరి నాకు ఇక్కడేమి బహుమతులు రాలేదు అని బాధపడుతున్నాను అని. అంటే మరి ఆవిడ సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపేవారు కనుక మరి ధనము ఇలాంటి అవసరము, మహాత్ములకైతే రాజాశ్రయం అవసరం లేదు,
అయితే అప్పుడు ఆయన అన్నారు, నేను వస్తానమ్మా రాజుగారి దగ్గరికి, నీ యొక్క ఈ గానము యొక్క అతిశయము గొప్పతనము నేను చెబుతాను అంటే వచ్చి చెప్పారు. ఆయన చాలా గొప్పదండి ఈ దేవగానము అని చెప్పారు. అంటే అప్పుడు రాజుగారు అన్నారు, ఏంటండి చాలా గొప్పదని అంటే మాకేం తెలుసు, మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకొచ్చారేమో, ఆ రాజుగారు ఇచ్చే బహుమతి బయటకు వచ్చిన తర్వాత చిరసగము తీసుకుందాంలే అని మాకేం తెలుసు అండి అన్నాడు ఆయన. మాకు తెలిసేటట్లేదైనా చెప్పండి అంటే, నన్నూట నలువది తాళంబులు 440 తాళములు, ఇది మనం ఈ భజన చేసేటప్పుడు వేస్తూ ఉంటారే కంచు తాళాలు, అవి తెప్పించండి అన్నాడు. అలాగేనని చెప్పి వేరువేరుగా బరువులు ఉన్నటువంటివి అవి ఆ 440 తాళాలు కూడా ఒక్కసారి మోగించమన్నాడు ఆయన. ఒక్కసారే మోగించారు 440 మంది. విన్నాడు ఆయన. విన్న తర్వాత ఆ ఇప్పుడు ఒక్కొక్క తాళం యొక్క బరువు ఎంత ఉంటుందో నేను చెబుతా కనుక చూడండి అని చెప్పి ఒక తుల అంటే త్రాసు తెప్పించాడు. దాని బరువెంతో వరుసనే అలా మోగించితే దాని బరువెంతో చెబుతూ ఉన్నాడు ఆయన. చూస్తూ ఉన్నారు దాని బరువు ఎంతో ఈయన చెప్పినంత కరెక్ట్గా ఉంటూ ఉంది. ఈ విధంగా 440 కూడా ఆ త్రాసులో పెట్టి చూస్తే కించుకైనా న్యూన ఆధిక్యంబు కనుగొనలేక ఆయన చెప్పిన దానికి సరిగా సరిపోతూ ఉందట, తక్కువ కానీ ఎక్కువ కానీ లేకుండా. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, చాలా బాగుందయ్యా నువ్వు చెప్పినటువంటిది మేము గ్రహించాము, ఇప్పుడు తెలిసింది ఇది చాలా గొప్పది అని చెప్పి బహుమానాలు ఇచ్చాడు. ఇస్తే ఆమె తీసుకుని పోయింది, ఆమెకి ఇచ్చారు. దేవగానం పాడినటువంటి ఆవిడ బాధపడుతూ ఉన్నది కదా అని ఈయన నాకు అవసరం లేదు అన్నాడు. తృణీకృత బ్రహ్మ రుద్ర ఇంద్రాది విభవుడు, భగవంతుడిని ఆశ్రయించినటువంటి వారికి బ్రహ్మ రుద్ర పదవులు ఇచ్చినా కూడా ఇంద్ర పదవులు ఇచ్చినా మాకు అవసరం లేదనేవాళ్ళు ఈ సామాన్యమైనటువంటి ధనాన్ని ఎందుకు కోరతారు కనుక ఆయనకి ఆశీస్సులు ఇచ్చి వచ్చేశారు. ఈయన ఈయనకి ఒక 8 శిష్యులు చేరారట వీరి దగ్గరకు. ఎటువంటి వారు వీరు అని అంటే, శరీరం వసు విజ్ఞానం వాస కర్మ గుణాన్ వసూన్ గురువర్ధం ధారయేజ్యస్తో సశిష్యో నేతర స్మృత అనేడు న్యాయంబున. శిష్య లక్షణం ఏమిటంటే ఈయనకి ఉన్నటువంటి శరీరము అలాగే ధనము జ్ఞానము నివసించే ప్రదేశములు ఈయన చేసేటటువంటి పనులు ఈయన యొక్క గుణములు ప్రాణములు కూడా గురువు గారి కొరకే అర్పించాలి అంటారు. అదిగో అలాంటి వారు ఈ శిష్యులు అని శిష్య లక్షణం చెప్పారు. ఇక్కడ ఇలాంటి వారు సుమా ఈ శిష్యులని వారి పేర్లు చెబుతూ ఉన్నారు. ఉయ్యకొండార్ ఒక ఆయన పేరు. ఈయన్నే ఆ తర్వాత పేర్లు చెప్పుకుందాం వాళ్ళు వరుసని. ఉయ్యకొండార్ కురుహావలప్పన్ నంబి కరుణాకర దాసర్ పెరియ తిరు ఉడయ్యార్ తిరుక్కండ మంగై ఆండాన్ వానమామలై ఆండాన్ ఉరుపుటార్ ఆచ్చాంబిళ్ళై చొక్కత్తాజవాన్ అంత తమిళ నామధేయములు. ఇవన్నీ కూడా వారు ఈ నాథముందులను ఆశ్రయించి మంత్రోపదేశాన్ని పొందారు. మంత్ర అపర మంత్రరత్న అపరనామధేయంబైన ద్వయంబు అర్ధానుపూర్వకంబుగా ఉపదేశించారట వీరికి. ద్వయమంత్రాన్నే ఈయన ఉపదేశించారు అని చెబుతూ ఉన్నారు. మరి ఇక్కడ వరుసంతా కూడా ఇది ద్వయమంత్రం యొక్క పరంపర, ప్రధానంగా ద్వయమంత్రం, మిగిలిన మంత్రాలు ఆ వరుసలో వస్తున్నట్లు మనకి ఏమీ పెద్దగా తెలియదు. మరి ఈ ప్రబంధము ద్వారా అయితే నమ్మాళ్ళ వారు ద్వయమంత్రమే చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఈ వరుస ఈ ద్వయమంత్రం వరుస ఇప్పుడు గురు పరంపర అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గురు పరంపరలో చెప్పుకునేటప్పుడు ఈ వరుసంతా ఇలా వస్తూ ఉంటుంది.
ఆ వరుసలో నారాయణుడు లక్ష్మీదేవికి ఇచ్చినట్లు ఈ మంత్రాన్ని చెప్పుకుందాం. మొదట్లోనే శ్రీవైకుంఠంలో ఆ లక్ష్మీదేవి విశ్వక్సేనుల వారికి ఇచ్చింది. వెంటనే విశ్వక్సేనుల వారు వచ్చి నమ్మాళ్ళ వారికి ఇచ్చారు. ఆ నమ్మాళ్ళ వారి నాథమునులకు ఇచ్చారు. ఈ నాథమునుల దగ్గర నుంచి పరంపర అన్నమాట మిగిలిన వారందరూ ఆయనకి శిష్యులైన ఉయ్యకొండారని చెప్పినటువంటి పుండరీకాక్షులు వారు శ్రీరామమిశ్రులకి ఇచ్చారు ఈ ద్వయమంత్రం. అంటే చెప్పారు శ్రీరామమిశ్రులు నాథమునులకు, ఆ నాథమునులు వారి శిష్యులకు ఉపదేశం చేశారు. ఇంకా నాథమునులు కాదు, ఆళవందార్ యామునాచార్యులు వారు వారికి ఉపదేశం చేశారు. అలా ఆళవందార్ ఆ యామునాచార్యులు వారి దగ్గర నుండి పెరియనంబి గారు ద్వారా రామానుజుల వారికి ఉపదేశం చేయటం జరుగుతుంది. అందుకే గురు పరంపరలో పెరియనంబి గారు ఉంటారు. అప్పుడే వారు తిరుక్కోట్యూరు నంబి గారు ఆ తిరుమంత్రము మంత్రార్థము కూడా చెప్పినట్లు మనకి కనపడుతూ ఉంటుంది. ఇక రామానుజుల వారి వరకు ఇలా వేరువేరుగానే ఈ మంత్రాలు వస్తూ ఉన్నవి. అలా వచ్చేటప్పుడు ఈ మొత్తమన్నీ కూడా ఏకత్రితం చేశారు. ఆయన ఒకే చోటకి కూర్చారు మొత్తం రామానుజుల వారి తర్వాత ఈ అన్నింటినీ కూడా ఈ రహస్యత్రయముగా అందరికీ ఉపదేశం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ప్రబంధాలు మొత్తమన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పటికి ద్రవిడ ప్రబంధాలు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ శిష్య పరంపర అంతా ఎక్కువగా సంస్కృతం అనేటటువంటిది వాళ్ళు ఎక్కువ చెప్పుకున్నట్లు మనకు ఎక్కడ కనిపించదు. కనుక ఈ మంత్రరత్న అపరనామధేయం పైన ద్వయము అర్థానుపూర్వకంగా వారికి అనుగ్రహించారు ఆయన. ఆ తరువాత పరతత్వ నిర్ణయము అనేటటువంటి ఒక గ్రంథాన్ని కూడా రచన చేశారు నాథమునులు. ఇప్పటికీ సంప్రదాయమునకు కావలసినటువంటి విషయములు ఈ మంత్రరత్నము ఈ ప్రకారంగా ఇచ్చారు. ఆయన మేనల్లుళ్ళతో కలిసి ప్రబంధాలు రాగతాళములు ఏర్పాటు చేసి వారు ఆలయములలో గానం చేయటం ఒకటి, వారి బిడ్డలు మాత్రమే ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. వారి సంతానమే అందుకే అరయర్లు మాత్రమే ఆ గానం చేసేటటువంటి విధానం ఇప్పటికీ కూడా వచ్చింది. మిగిలిన వారు కూడా చదువుతారు. తర్వాత రామానుజుల వారి తర్వాత ఆయన వ్యాఖ్యానం కూడా రాయించారు కదా ఆ తిరువాయుమలి దివ్య ప్రబంధానికి. తర్వాత చదవటం వచ్చింది. ఈ ఒక సంప్రదాయానికి కావలసినంత నాథమునుల వారు ఇలా ఆయన కాలంలో అలా చేశారు నాథమునుల వారు. ఇక యోగము, ఆ యోగము కూడా కురుహావలప్పన్ అనేటటువంటి ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత తన కుమారుడు ఉన్నాడు ఈశ్వరముని. ఈశ్వరమునిని చూసి అన్నారట, నీకు అశ్వత్సమానుండుగు కుమారుండు ఒక్కండుదయించు, ఆ బాలకునకు యమున తురవరని తిరునామం వనర్పుమని ఆనతిచ్చి. ఆ ఈశ్వరమునితో నీకు అశ్వత్సమానుండుగు కుమారుడు పుడతాడయ్యా, నీకు ఆయనకి యమున తురవర్ అని పేరు పెట్టు. ఈయన అక్కడ నివసించి వచ్చాడు కదా ఆ యమునానది ఒడ్డున ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామి ఆలయంలోనే యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయనకి అక్కడే ఆ శ్రీకృష్ణస్వామి చెప్పారు, నీకు ఒక కుమారుడు, నీకు మనవడు పుడతాడయ్యా, చాలా గొప్పవాడు అని చెప్పాడు. అది ఇప్పుడు ఈయన ఇక్కడ తన కుమారునికి చెప్పాడు, నాతో సమానుడైనటువంటి వాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి పేరు కూడా పెట్టు అన్నారు ఆయన. యమున తురవర్ అంటే యమునా నది ఒడ్డున తిరిగేటటువంటి ఆయన, అటువంటి ఆయన శ్రీకృష్ణస్వామి ఆ పేరు, ఆయన పేరు పెట్టుకో అని చెప్పి ఈ ఉయ్యకొండార్ అనేటటువంటి పుండరీకాక్షులకు చెప్పారు ఈ ద్వయమంత్రాన్ని నీవు ఆయనకు చెప్పు అని. అలాగే ఈ కురుహావలప్పన్కి యోగము నా మనవుడికి చెప్పవయ్యా అన్నారు అని చెప్పి ఆ విశేషములు దర్శన తాత్పర్యమైనటువంటివన్నీ కూడా వారికి ఉపదేశం చేశారు. నా మనవుడికి చెప్పమని అన్నారు ఆయన. ఆ తరువాత ఇక వారి జీవితంలో నిరంతరము కూడా ఆ యోగ దృష్టితోనే వారు కాలం గడుపుతూ ఉండేవారు.
ఒక రోజున పరమాత్మ వీరితో విలాసంగా కొన్ని లీలలు చూపిస్తూ ఉండేవాడు. చోళరాజు వచ్చాడట ఒకరోజు. వచ్చి నాథముందుల వారు అప్పుడు యోగమునందు దర్శనం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏంటి ఈయన లేరా అని చెప్పి అడిగి వెళ్ళిపోయారట. ఈ వెళ్ళిపోయిందంతా ఎక్కడ జరుగుతూ ఉంది ఈయనకి అని అంటే హృదయ కమలంలో బయట జరిగింది చోళరాజు రావటము. ఆ కుమార్తె చెబితే హృదయ కమలంలో ఉన్నటువంటి ఆ స్వామి ఆయనే ఈయనేమో అని స్వామే నా కోసం వచ్చాడు బయట అని చెప్పి చోళరాజు అని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన్ని ఎతికి పట్టుకోవాలని ఎక్కడ దొరుకుతాడైనా తిరిగి వచ్చేవాడు. అలాగే ఒకసారి ఈయన యోగంలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు వచ్చారట. ఎవరంటే ఇరువురు విలుకాండ్రు ధనుర్బాణములు ధరించినటువంటి వారు ఇద్దరు. ఇంతి ఒకతే ఒక స్త్రీ, వారి పిమ్మట బాల వనచరుండొక్కడు, ఒక చిన్న కోతి పిల్లను ఆడిస్తూ వచ్చారు. వాళ్ళు ఇంటికి వచ్చి నాథములు ఏం చేస్తున్నారు అని అడిగారట. ఈ పిల్లల్ని అడిగి వారు అలా యోగములో ఉన్నారు అని చెబితే వెళ్ళిపోయారు. ఇలా యోగము నుండి ఆయన లేచిన తరువాత కుమార్తెలు చెప్పారు, తండ్రి గారు ఇలా వచ్చారు, ఎవరు ఇద్దరు ధనుర్బాణములు ధరించి ఉన్నారు పురుషులు, ఒక స్త్రీ ఉన్నది, ఒక చిన్న కోతి ఉన్నది, ఆడిస్తూ వచ్చారు. అంటే అయ్యయ్యో జానకి రామ లక్ష్మణ సమీర సూనులు వచ్చినటువంటి వారు వేరే వారు కాదమ్మా, మేము సీతాదేవి ఆ స్త్రీ, రామలక్ష్మణులు ఆ ఇద్దరు, ఇక ఆ చిన్న కోతి అంటే ఆంజనేయ స్వామి, ఎవరో ఎందుకు వస్తారు, వారే ఇలా వచ్చారు, మీకు ఇలా కనపడ్డారు, నన్ను అడిగారు అని చెప్పి వారిని వెదకుతూ వెళుతూ ఉన్నాడు ఈయన. ఈ దారి వెంట ఒక ఇద్దరు ధనుర్బాణములు ధరించినటువంటి వారు, ఒక స్త్రీ, ఒక కోతి పిల్లని ఆడిస్తూ వచ్చారు. కనిపించారా మీకు, కనిపించారా మీకు అని అడుగుతూ వెళుతూ ఉన్నాడు. అందరినీ అడుగుతూ పరుగులు తీసుకుంటూ వెళుతూ ఉన్నాడు ఈయన. అలా ఎక్కడ కనిపిస్తారు వారు, అలా వచ్చారో దృశ్యమైపోయారు. వచ్చి 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 చోళపట్టణ ద్వారము కడనున్న వారినడుగా ఆ చోళదేశం వరకే వచ్చేశాడు. ఎక్కడ వీరనారాయణపురము నుండి కూడా అక్కడికి వచ్చి అడిగితే మేము చూడలేదండి, ఇక్కడికి ఎవరు కూడా రాలేదు అనేటప్పటికీ అయ్యో అని చెప్పి చూడలేకపోయాని వారిని అని చెప్పి హరి పదాబ్జయుగళము కానలేనైతినని ఆర్తిపడి నేల కొరిగెను. ఆర్తితో అయ్యో చూడలేకపోయాను చూడలేకపోయాను అని చెప్పి పడిపోయారట. భూమి మీద పడిపోయారు. అక్కడ పడిపోయిన తరువాత పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే అంత అశ్రాంత భగవద్ ఏకాంత చింత సంతాన సమాక్రాంత స్వాంతుండును శాంతి దాంతి క్షాంతి ఆదిగుణ నితాంత విశ్రాంతి నిశాంతుండైన అమ్మునికాంతుండు. భగవద్ ఏకాంత చింత ఇది అంటే ఆయన ఎవరిదైనా సరే భగవంతునిగా తలంచి భావించేటటువంటి ఆ హృదయం కలిగినటువంటి ఆయన, ఇంద్రియములను జయించినటువంటి ఆ మునికాంతుడు, చక్రాష్టకే వ్యష్టి రూపం సర్వానందే సమష్టికం అష్టాక్షరీం మహావిద్యాం ఝాయే నారాయణాత్మికాంబను యోగశాస్త్రక్రమంబున మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ లలాటక సర్వానంద అవిధాన చక్ర అష్టకంబున. ఒక 8 చక్రములు ఉన్నవి ఈ లోపల కింద నుంచి మూలాధారము నుంచి. అంటే ఇవన్నీ కూడా భావనా చక్రములు. అంటే చక్రం అంటే గుండ్రంగా ఉంటుంది, అలా గుండ్రంగా జ్యోతిర్వలయము కాంతి వలయము ఉంటుంది. ఆ మధ్యలో అక్షరములు కనిపిస్తూ ఉంటాయి. సామాన్యంగా ఇక్కడ షట్చక్రాలు అంటూ ఉంటారు యోగులంతా. కానీ ఇక్కడ ఈ నారాయణ అష్టాక్షరి ధ్యానము చేశాడు, యోగం ఇచ్చాడు నమ్మాళ్ళవారు ఈయనకి. నారాయణ అష్టాక్షరిని యోగము చేత మాత్రమే అప్పుడు ధ్యానం చేసేవారు. ఆ ఓం నమో నారాయణాయ అనే 8 అక్షరములకు 8 చక్రములు. ఆ మధ్యలో ఉండేటటువంటి ఒక్కొక్క అక్షరం అన్నమాట,
వెలుగుగా కనిపిస్తూ ఆ లోపల గుండ్రంగా ఉండేటటువంటి ఖాళీలో ఉండేవి 8 అక్షరాలకి 8 చక్రాలు. అలా దీనిని వ్యష్టిగాను అంటే వేరు వేరుగా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరముగా దర్శించటము, ఇక సర్వానంద అనేటటువంటి 8వ దళములో సమష్టిగాను అంటే మొత్తము అష్టాక్షరి మొత్తము అలా దర్శించేవాడట ఈయన. యోగ విద్యా రహస్యమును తరువాత మంత్రరత్నము ద్వయమంత్రము ఉపదేశించినటువంటి ఈ పరాంకుశ దివ్య సూర్యుని తలంచుచు ఆ నమ్మాళ్ళ వారిని తలంచుతూ ఆ పడిపోయిన తర్వాత అన్నమాట హృదయ పద్మమునందు తలంచుచు హృత్పుండరీక అంతర్గత అపహత పాపత్వాది గుణాష్టక విశిష్ట జ్యోతిర్మయ దహరాకాశ ఆత్మక అంతరాత్మ అభిధాన పరమ పురుష అనుగ్రహంబుచే లబ్ధంబగు మూలాధార ద్వారంబున ప్రాణశక్తి యుక్త కతిపయ తత్వరూప సూక్ష్మ శరీరంబుతో అంటే ఇక బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈయన, ఈ శరీరము నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ పడిపోయాడు కదా, ఎవరు పట్టించుకోలేదు. లోపల హృదయమునందు ఇలా ధ్యానము చేత ఆ సర్వేశ్వరుని ఇక్కడ దర్శించుకున్నాడు. నమ్మాళ్ళ వారిని ధ్యానం చేస్తూ గురువుగారిని ధ్యానం చేస్తూ అలా సూక్ష్మ రూపంతో ఈ ప్రాణములు అంటే ఆత్మ కూడా తన సూక్ష్మ శరీరముతో అక్కడ ప్రత్యక్షమయ్యాడట. అంతరాత్మ లోపల ఉన్నటువంటి నారాయణుడు కూడా అంతరాత్మగా ఉన్నాయని కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమయ్యి మూలాధార ద్వారంబున ప్రాణశక్తి మొదట మూలాధారము నుంచి పైకి లేపాడు ప్రాణశక్తిని. ప్రాణశక్తిని అలా పైకి లేపుకుంటూ వచ్చి ఈ నవరంధ్రములు కూడా మూసేస్తారు యోగులు. ఏది మన ఆ కింద ఇప్పుడు గాలి బయటికి పోయే ద్వారములు ఉంటాయి కదా, ఈ రంధ్రములు కింద ఉన్నటువంటి రెండు గుదము అంటే మలద్వారము మూత్రద్వారము ఆ తరువాత అలా పైకి తీసుకుని వచ్చి హృదయకమలమునందు పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. ఈ ముక్కుగోళ్ళు రెండు, నోరు చెవులు రెండు ఇవి కూడా మొత్తం మూసేస్తారు. ఈ మొత్తము మూసేస్తే ఇక గాలి ఎటు పోవటానికి వీలు లేదు. అలా తీసుకొని వచ్చి సుషుమ్న అనేటటువంటి ఒక నాడి దగ్గరికి చేరుస్తారు హృదయమునందు. ఇది చాలా సన్నగా ఉంటుంది, దీన్ని అభ్యాసం చేస్తారు ముందు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు గుర్తుంటే, ఎప్పుడో పరిచయం చేస్తూ మీరు నాభి దగ్గర ఒక పుల్లని అలా చీపురు పుల్లని అలా అడ్డంగా గుచ్చండి, అలాగే అక్కడ నుంచి ఒక జానుడు పైకి తీసుకురండి, అక్కడ హృదయ కమలం ఉంటుంది అక్కడ ఒక పుల్లని గుచ్చండి అంటే భావనే ఇది. నిజంగా గుచ్చకండి. వాడు ఎవడో కక్కయ్య ఎవడో బ్రహ్మంగారు చెబితే భార్యని కోశాడట, ఈ చక్రాలు ఇలా ఉంటాయని ఆయన చెబితే ఇది కోసి చూశాడు, ఏం కనపడుతుంది శరీరంలో ఉంటాయి, ఆ భావన ఇది. అలా భావనతో ఊహించటమే ఇలా ఆ హృదయ కమలమునందు గుచ్చి ఆ తర్వాత పైన బ్రహ్మరంధ్రం అని పైన ఉంటుంది మనకి, అది లబలబలాడుతూ చర్మము చాలా పలసగా ఉంటుంది, అది తర్వాత పూడుతుంది అని అంటారు. మరి ఏమో ఆ హృదయములో అక్కడ గుచ్చితే ఒక పుల్లని ఇలా నిలువుగా కిందకు వస్తుంది, ఇవి తగులుతూ ఉంటాయి దానికి. ఇవి ఆ స్థానములు అంటారు. అలా ఈ పైకి తీసుకొని వచ్చి రంధ్రములు మూసేస్తే ఈ మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఒక చోటకి. ఇక అప్పుడు ఏమవుతుందనంటే ఎటు నుంచి బయటకు పోవటానికి వీల్లేదు గాలి. అందుకే ప్రాణాలు పోవటం అని అంటే ఆ గాలి వెళ్ళిపోవటమే, ఆ మహాప్రాణము అంటారు జీవుడిని. అతడికి మాత్రము వీటితో కలిసిపోతూ ఉంటుంది, కొంతమంది కింద నుంచి పోతుంటాయి. అందుకే మూత్రం పోసేవాళ్ళు కొందరు, మలం విడిచేవాళ్ళు కొందరు, నోరు తెరిచి అలాగే తెరిచిన నోరు తెరిచినట్లుండేవాళ్ళు ఆ ముక్కు గోడలో నుంచో ఈ కళ్ళల్లో నుంచో 9 రంధ్రముల్లో ఎటో ఒక చోట పోతూ ఉంటుంది అది. వాటికి రకరకాలుగా చెబుతూ ఉంటారు, కిందగా పోతే ఈ మానవ జన్మ కంటే తక్కువ జన్మలు పొందుతుందని, పైకి నుంచి పోయినట్లయితే ఉత్తమ జన్మలు పొందుతూ ఉంటుందని, యోగాభ్యాసం చేసి బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుని వెళ్ళండి అని. అది వెళ్ళాలి అని అంటే హృదయ కమలమునందున్న ఆ అంతరాత్మ ఉంటారు కదా, ఆయన ప్రత్యక్షమైతే చాలా సన్నదైనటువంటి ఆ సుషుమ్న ఆ నాడి నుంచి
పైకి తీసుకుని పోతారు. అలా ఈయన ఆ సహస్రార మధ్యము అమృత మయూఖ మండల మధ్యప్రదేశాయుత విగ్రహుండై విద్యా మహాత్మ్యముచే ఆ పరమాత్మ అక్కడ దర్శనమిస్తాడట దివ్యమంగళ విగ్రహంతో. ఆ దర్శనమిస్తే ఆయన వెనక బయలుదేరుతాడు ఈ జీవుడు. అలా ఈయన బయలుదేరారు నాథమునులు. అక్కడ నుంచి మధ్యమ ధమని ఆ సుషుమ్న నుంచి ఊర్ధ్వభాగాన్ని భేదించారు. ఆ బ్రహ్మరంధ్రాన్ని భేదించి బహిర్గతుండై బయటకు వచ్చి ప్రణవ రథారూఢుండై ఆ ఓంకారం అనేటటువంటి రథము మీద హార్ద్రపురుషుని పేరుతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఓంకారం అనేటటువంటి రథము ఈయన ప్రయాణం చేయటానికి ఈ 8 అక్షరములు ఇంతకుముందు ప్రాక్టీస్ చేశాడు కదా, దాంట్లో ఓంకారం కూడా ఉంటుంది. ఆ ఓంకార రథాన్ని అంటే రథము అంటే ప్రయాణం చేసేది అని జీవ ప్రయాణం అది అది ఉదాహరణగా చూపిస్తారు. ఈ రథములాగా ఏమి ఉండదు అది, ఈ రథము ఈ కారో కాదు అది. అక్కడ ఆత్మ ప్రయాణం చేయటానికి ఉపయోగపడేటటువంటిది ఓంకార రథము. మనస్సారథ్యంబు చెంది అంటే మనస్సు అక్కడ సారథిగా ఈ మనసు వెంట వస్తూనే ఉంటుంది. ఈయన రథికుడుగా కూర్చొని ఉన్నట్లుగా ఇది ఒక రూపకల్పన. ఇలాంటిది మనం తెలుసుకోవటానికి మాత్రమే ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు అని. అలా వారు ప్రయాణం చేస్తూ అచ్చిరాది మార్గములో వెళుతూ ఉన్నాడు ఆయన. అచ్చిరభిమాని లోకము అలా పోతూ ఉంటే దేవతలందరూ కూడా బృందారక సందోహ అభివందమాన పదారవిందుండై దేవతలందరూ కూడా స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. వారు కూడా దివ్య రూపాలతోనే ఉంటారు, ఎవరికంటికి కనపడరు. ఇక్కడ ఈ శరీరం దగ్గరే అసలు ఇక్కడే అచ్చిరా అభిమాని లోకం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు శరీరాన్ని విడుస్తాడో అప్పుడే ఈ ఎవరికి కనపడరు, వీళ్ళు స్వాగతాలు పలుకుతూ ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. నోపజనం స్మరన్ ఇదం శరీరం అని చెబుతూ ఉంటాయి ఉపనిషత్తులు. అంటే అతడు ఇక్కడ ఈ శరీరాన్ని కూడా ఇక స్మరించడట. ఎందుకు ఈ శరీరం ఎందుకు, ఇంకా ఇది పాంచ భౌతికమైనటువంటి శరీరము, అతనికి దివ్య శరీరము వస్తూ ఉన్నది కదా. అప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ కూడా చుట్టేసి ఇక్కడ అడుగుతూ ఉంటారు. వీడు ప్రాణాలు విడిచేటప్పుడు వచ్చి నన్ను గుర్తుపెట్టావా నన్ను గుర్తుపెట్టావా మామయ్య అనేవాళ్ళు నాన్న అనేవాళ్ళు వరుసలతో పిలుస్తూ ఉంటారు. ఇంకెక్కడ గుర్తుపట్టడాలు. ఉపజనం స్మరన్ ఇదం శరీరం, ఈ శరీరాన్ని తలంచడు అతడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు అని కూడా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నవి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణస్వామి కూడా భగవద్గీతలో చెప్పాడు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్ని ఆధాయ ఆత్మన ప్రాణం ఆస్థిత యోగధారణం ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం అంటాడు ఆయన. యోగిని గురించి చెబుతూ ఈ ద్వారములన్నింటినీ కూడా బిగబట్టేసి అలా మనస్సుని హృదయమునందు తీసుకొని వచ్చి ఆ హృదయ కమలమునందు ఉన్నటువంటి నన్ను స్మరిస్తూ పరమాత్మ చెబుతాడు, వ్యాహరన్ మాం అనుస్మరన్ ఓంకారమును ఉచ్చరిస్తూ నా దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తూ ఆ మూర్ధిని బ్రహ్మరంధ్రము నుండి పైకి వెళ్ళిపోతాడు జీవుడు. అలా వెళ్ళినటువంటి వాడు నా లోకాన్ని పొందుతాడు, ఇక మళ్ళీ తిరిగి రాడు, పరమగతిని పొందుతాడు అని చెబుతాడు ఆయన. అలాగే ఇక్కడ ఈయన కూడా బయలుదేరాడు. అచ్చిరభిమాని లోకము దిన పూర్వపక్ష ఉత్తరాయణ అబ్ద వాత అంశుమ చంద్ర విద్యుత్ వరుణ ఇంద్ర విధాతృలోకంబులందు తత్తల్లోకాభిమాన దేవతలచే అచ్చితుండై అన్నిలింపుల గుంపులన్నీయు వీట్కొలిపి అచ్చిరభిమాని లోకము దినాభిమాని లోకము పూర్వపక్షాభిమాని లోకము ఉత్తరాయణ అభిమాని లోకము సంవత్సరాభిమాని లోకము వాయులోకము సూర్యలోకము చంద్రలోకము విద్యుల్లోకము వరుణలోకము ఇంద్రలోకము బ్రహ్మలోకము. అక్కడ అభిమాని దేవతలు ఉంటారు, వారు స్తోత్రములు చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అలా
వారిని అందరినీ కూడా వీడ్కొలిపి బ్రహ్మాండ కటాహాన్ని భేదించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఓంకార రథము మీద ఈ జీవుడు. దశగుణత ఉత్తరంబైన ఆవరణ సప్తకము ఇక అక్కడ ఈ 50 కోటి యోజన విస్తీర్ణమైనటువంటి ఈ భూమండలములో ఆవరణ 14 లోకములు. దీనికి ఒక గుడ్డునకు పెంకులాగా లోకాలోక పర్వతము అంటారు. ఒక పెద్ద పెంకులాగా ఉంటుంది ఆ పర్వతము చుట్టూ కూడా. దానిని భేదించుకుని అవతలకపోతే ఆవరణ జలం ఉంటుంది. దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఆ జలము కంటే 10 రెట్లు ఎక్కువ అగ్ని ఆవరణం ఉంటుంది. దానికంటే 10 రెట్లు ఎక్కువ వాయువు ఆవరణం ఉంటుంది. దానికంటే 10 రెట్లు ఎక్కువ ఆకాశ ఆవరణము. ఆ తరువాత అహంకార తత్వము మూల ప్రకృతి. ఆ తరువాత వేదమయ పర్వతము విరజానది శ్రీ వైకుంఠ దివ్యలోకము. ఇది ఎలా ఉంటుంది ఈ లోకమునంటే బ్రహ్మ శివ సనక సనందన సనత్కుమార సనత్ సుజాత అది మహాయోగీంద్రులకైనను అవాంగ్మానస గోచరంబై ఎవ్వరూ కూడా ఈ బ్రహ్మాండములలో నివసించే వారికి ఎవరికీ కూడా వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకనంటే దాని అనుభవమే ఉండదు. ఆ అనుభవం లేని వారికి ఎవరికైనా ఎలా ఉంటుందో ఎలా అసలు ఊహించడం కూడా సాధ్యం కాదు. ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠ అనేటటువంటి పేర్ల చేత పిలువబడుతూ ఉంటుంది ఈ మన శాస్త్రములలో. ఇలా చెబుతారు ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠములు అని అంటూ. అలాగే 4 విధాలుగా ఉండి ఈ 4 విధాలు కూడా ఈ వ్యూహములకు ఆకరమై ఉంటాయి. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఈ వ్యూహములు వేంచేసి ఉండేటటువంటివి ఎలా ఉంటాయి అనేది మనం ఊరికే పేర్లు చెప్పుకోవటమే తప్ప ఊహించడానికి కూడా మనకు సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలకే సాధ్యం కాదన్నప్పుడు మనకేం సాధ్యమవుతుంది? కనుక ఇది ఇంత గొప్పది ఇలా ఉంటుందని తెలుసుకోవటం కనీసం ఆ పేర్లైనా. నిత్య విభూతి త్రిపాద్విభూతి పరమపదము పరంధామము పరమవ్యోమము పరమాకాశము అమృతాకాశము అప్రాకృత లోకము ఆనందలోకము వైకుంఠలోకము అయోధ్య అపరాజిత ఇటువంటి శబ్దముల చేత చెప్పబడుతూ పరమ ఆశ్చర్యకరమై ఉంటుందట ఆ దివ్యలోకము. సూర్య చంద్ర అగ్ని ప్రకాశ నిరపేక్షంబై అక్కడేమీ వెలుగు వీళ్ళ వెలుగులు అవసరం లేదు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ మరి ఏంటంటే అది స్వయం ప్రకాశము. ఎల్లప్పుడూ కూడా దివ్య జ్యోతిర్మయమై ఉంటుంది. అనంతగరుడు విశ్వక్సేనాది నిత్యసిద్ధులకైనా ఇయత్ ప్రయం ప్రమాణము ఏది ఐశ్వర్యము ఈదృశ్య స్వభావమని పరిచ్ఛేదింపు అయోగ్యంపై ఒప్పుసున్న దివ్యలోకము. ఇంకా బ్రహ్మాది దేవతలే ఊహించలేనిది. పైగా వీరు అనంతగరుడాది విశ్వక్సేనులు మొదలైన నిత్యసూరులు కూడా దీని పరిమాణం ఇంత దీని యొక్క గొప్పతనం ఇంత ఇటుపోతే ఇక్కడ హద్దు అటుపోతే అక్కడ హద్దు ఏదో తూర్పున బంగాళాఖాతము దక్షిణమున హిందూ మహాసముద్రము పడమర అరేబియా సముద్రము ఉత్తరమున హిమాలయ పర్వతములు అని హద్దులు చెప్పుకుని ఏదో మధ్యలో ఉన్నది భారతదేశం అని పాఠం చెప్పుకున్నట్టేమీ ఏ హద్దులు ఉండవు వాటికి. అలా చెప్పటానికి సాధ్యము కానటువంటిది అయి ఉంటుంది అటువంటి దివ్యలోకము. ఆ దివ్యలోకానికి ఈ యొక్క ఈ లీలా విభూతి అని చెప్పాము. ఇది కూడా అనంతమే. దీనికి ఎక్కడ కూడా అంతమంటూ ఏమి ఉండదు. బ్రహ్మాండాలు ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటూ అంటే ఈ విరజానది దగ్గర వరకు ఒరుసుకుంటూ తిరుగుతూ ఉంటాయి అటు అన్నీ కూడా. మరి ఎప్పుడెప్పుడు ఎలా వచ్చి ఎలా తిరుగుతూ ఉంటాయో ఏం చెప్పగలము. అలా చెబుతూ ఉన్నారు తప్ప ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటిది. ఆ విరజ తరంగిణి రంగదుత్తుంగ తరంగ మంగళాయతము దివ్య తరంగముల చేత దివ్య శోభతో ఉండేటటువంటి ఆ విరజ తరంగిణి దాని యందు కోలంకష అమృత ప్రవాహ అవగాహనంబుచే దాని యందు ఇతడు మునక వేస్తాడు. వేస్తే ఏమవుతుందని అంటే లింగ శరీర ధూననంబు నచ్చి ఆ లింగ శరీరం ఇక్కడ పోతుంది. లింగ శరీరం అని అంటే 6 ఇంద్రియములతో కూడినటువంటిది మనస్సు జ్ఞానేంద్రియములు 5 దీంతో తిరుగుతాడని శ్రీకృష్ణస్వామి కూడా భగవద్గీత 15 అధ్యాయంలో చెబుతాడు.
అలా అప్పటి వరకు కూడా ఉంటుందట ఈ శరీరము. ఇక్కడ ఎన్ని ప్రళయాలు ఎన్ని జరిగినా కూడా ఇది వీటిని విడవకుండానే ఉంటుంది. కర్మ అంటే ఇదే, వేరే ఏమీ ఉండదు. అవన్నీ ఊరికే అలంకారికంగా చెబుతుంటారు. ఆ ముఖాన్ని రాసి ఉంటుంది బ్రహ్మరాత, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవటానికి చెప్పేయే. ఊరికే మనం అవగాహన కోసమే తప్ప ఇక్కడే ఉంటుంది. వీడి కర్మంతా ఆ మనసులో పడి ఉంటుంది కనుక అది అక్కడ పోతుంది. అది పోయేటప్పటికీ నిబిడ నీరంధ్ర నీల మేఘ నిర్ముక్త సుప్రసన్న సూర్యబింబంబు కరణి రాహు విముక్త రాకాసుధాకర మండలంబు పోలిక, అప్పుడు దివ్య తేజోమయమైనటువంటిది కోటి సూర్య సమప్రభాభాసమైనటువంటి తన యొక్క జ్ఞానము చేత ప్రకాశిస్తాడు. అతడికి ధర్మభూత జ్ఞానము జీవభూత జ్ఞానము అంతే, ఇవి రెండే ఉంటాయి. ఆ ప్రకాశమే ధర్మభూత జ్ఞానము అంటారు. ఆ జ్ఞానము అలా ప్రకాశిస్తాడు, ఈ మొత్తం అంతా కూడా వదిలిపోతుంది, ప్రకృతి సంబంధం అంతా కూడా. అప్పుడు ఆ దివ్య తీరంబున తన రాకకు ఎదురు చూస్తూ ఉంటాడట ఒక మహానుభావుడు. శంఖ చక్రాది దివ్యాయుధ ఉల్లసిత దీర్ఘబాహుడు అమూల్య రత్న కిరీటాది దివ్యభూషణుడునై విచ్చేసి ఉన్న అమానవుని సుకుమార కర సరోరుహవమర్షంబుచే లావణ్య ఔదార్య గాంభీర్య చాతుర్యాది కళ్యాణ గుణగణాకరంబై శుద్ధసత్వమయంబై భగవద్ అనుభవ పరికరంబైన పంచోపనిషణమయమైన శరీరము వస్తుంది. ఇతనికి అమానవుని యొక్క కరస్పర్శ చేత అంటే మన గర్భములో పిండం ఏర్పడితే శరీరం ఇక్కడ వచ్చినట్లుగా ఏ గర్భంలో ప్రవేశిస్తే ఆ శరీరం వస్తూ ఉంటుంది. అండజములు ఉద్భిజములు అని అంటూ మనము ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఉంటాయి. పాము గుడ్లలో పడితే పాము శరీరమే వస్తుంది. ఒక మానవ ఒక తల్లి గర్భంలో పడితే ఆ శరీరం వస్తుంది. అలాగే పశువు శరీరంలో పడితే పశు శరీరం వస్తూ ఉంటుంది. అలాగే ఆ శ్రీ వైకుంఠంలోకి వెళ్ళి పడితే అమానవ స్పర్శ చేత పంచోపనిషణమయ శరీరము వస్తుంది, ఆ దివ్యమంగళ విగ్రహము వస్తుంది. ఇలా వచ్చినటువంటి ఆ దివ్య శరీరము ఆ తర్వాత అమృత జల పూర్ణంబైన ఐరమ్మదీయ తటాకంబు కడా దివ్య అశ్వత్థమూలంబు చెందియుండ ఛాందోగ్య వాజసమేయాది ఉపనిషదుక్త క్రమంబుగా దివ్య మాల్య దివ్య అంబరణ అంబర ఆభరణాది పాణులకు పంచశత దివ్యాప్స స్త్రీ రత్నంబులు ఇక్కడికి బయలుదేరి వస్తారట. ఒక 500 మంది ఈ ఉపనిషత్తులు చెప్పినట్లుగా అంటే కొందరు మాలాహస్తులు దండలు పట్టుకుని, కొందరేమో శ్రీచూర్ణము, కొందరేమో తిరుమణి, ఇలా ఇతడిని అలంకరించడానికి ఆ దివ్య దేహాన్ని అలంకరించడానికి వస్తారు. వీళ్ళందరూ కూడా బ్యూటీషియన్లు అన్నమాట. వీరంతా వచ్చి అలంకరిస్తారట. 500 వచ్చి అలంకరిస్తారు ఇతడిని. అంతటి అలంకారము కలిగినటువంటిది అది. మళ్ళీ కడిగేయటము తుడిసేయటము తీసేయటము ఏమీ ఉండదు. నిరంతరము కూడా ఇలాగే ఉంటారు. మనకి కూడా ఇప్పుడు చాలామందికి అలంకరిస్తూ ఉంటారు కదా. ఈ బొట్లు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కొందరికి. మళ్ళీ స్నానాలు చేయటము అయిపోవటము మళ్ళీ పెట్టుకోవటము, అక్కడేమీ అది పోయేదేమి ఉండదు. ఆ దివ్యాలంకారము 500 వచ్చి చేస్తారు. అలాగే వీరు బ్రహ్మాలంకారం చేసి తర్వాత ఇతడిని అలంకరిస్తే గరుడాళ్ళ వారు ఏం చేస్తారు అక్కడికి. ఇక్కడ ఐరమ్మదీయమనే దివ్య తటాకం ఒక చెరువు, దాని ఒడ్డున ఒక దివ్య అశ్వత్థము అంటే ఒక రావి చెట్టు అక్కడ జరుగుతుంది అలంకారాలన్నీ. అవి అయిన తర్వాత గరుడాళ్ళ వారు ఒక దివ్య విమానాన్ని తీసుకొని వచ్చి ఆ విమానంలో ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు ఇతడిని. అలా వెళ్తే అతడు శ్రీ వైకుంఠ నగరము, చాలా దూరం ఉంటుంది అక్కడికి. మరి అదేమి చిన్నది చితకది కాదు కదా, చాలా పెద్దది. ఆ ప్రయాణం కూడా మరి నడిచి వెళ్ళటం కుదరదు. ఈ విరజానది ఒడ్డునే ఇవన్నీ కొంత కొంత దూరంలో ఉంటాయి. ఈ తటాకములు ఐరమ్మదీయం అనే తటాకము, అలాగే తిల్య రావి చెట్టు, ఇవన్నీ ఇక్కడ ఈ అలంకారాలన్నీ జరిగిన తర్వాత గరుడాళ్ళ వారు విమానం తీసుకుని వచ్చి ఆ విమానంలో ఎక్కించుకొని తీసుకెళ్తారు. చాలా ప్రయాణం చేయాలి అక్కడికి. వైకుంఠ నగరము అక్కడికి వెళ్ళిన తరువాత నానావిధ ధ్వజ పతాకాది అలంకృతమైన శ్రీ వైకుంఠ ద్వార గోపురంబునకు జోహారు చేసి, ఆ ద్వార గోపురం ఉంటుంది పెద్దది,
ఆ గోపురము మొట్టమొదటిది అన్నమాట. లోపలికి పట్టణం ఉంటుంది. ఇదే శ్రీరంగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది సప్త ప్రాకార వేష్టితము రంగధామము. ఆ మొట్టమొదట మనం ఇటు వెళ్ళేటప్పుడు అడవి వెళంజాననే అంటారు ఆ పేరు. పెద్ద గోపురము చూస్తూ ఉన్నాం కదా మనము కూడా అట్లాంటి గోపురము వైజయంతి గోపురము అంటారు. దానిని నమస్కరిస్తాడు. నమస్కరించిన తరువాత లోపలికి విమానము దిగి బయలుదేరితే విశ్వక్సేన వైనదేయాది నిత్యసిద్ధులు వారి వారి భవనములకు తీసుకుని పోతారట. వారి దివ్య మహిషులు వారి భార్యలతో కూడా ఇతడిని పూజిస్తారు. అలా పూజించిన తరువాత పూజలు అందుకొని గురు పరంపరా మందిరమునకు వెళ్ళి అక్కడ వారిని దర్శించుకొని ఆ తరువాత నిత్యముక్తులు వారిని దర్శించుకొని ఆ తరువాత ద్వాదశ ప్రాకార పరివేష్ఠితంబై 12 ప్రాకారములతో అక్కడ పరివేష్ఠితమై ఉంటుందట. మనకి సప్త ప్రాకారాలే ఇక్కడ శ్రీరంగంలో ఉన్నవి. అక్కడ ద్వాదశ ప్రాకారాలు చెబుతూ ఉన్నారు. 12 ప్రాకారములు ఉండవట. ఆ 12 ప్రాకారములకు గుర్తుగా కూడా ఈ బ్రహ్మోత్సవాలలో చివరలో 12 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఒక్కొక్క ప్రాకారం చుట్టూ తిరిగి వచ్చినట్లుగా ఇక్కడ భావించుకోవాలి అన్నమాట. 12 ప్రాకారాలు వాటిని చుట్టి వస్తూ ఉంటారు లోపలికి వెళ్ళటానికి. మరి ప్రదక్షిణతోనే కదా లోపలికి పోయేది. ప్రదక్షిణ చేస్తూనే కదా ఆలయ దర్శనానికి వెళ్ళేది. ఇక్కడ కూడా అరే కొంతమంది సరాసరిని వెళ్ళిపోతారు అనుకోండి. అలా కాక క్రమ పద్ధతిలో వాటిని గౌరవించాలి అన్నప్పుడు ఇక్కడ కూడా మనము మొట్టమొదట ధ్వజస్తంభము అలాగే ఇంకా ఈ సన్నిధులు వీరు వేం చేసి ఉంటారు. ఆచార్య పురుషులు ఆళ్ళవారులు వీరే అక్కడ నిత్యసూర్యులులాగా మనకు కనబడుతూ ఉంటారు. గరుడాళ్ళవారు తరువాత నిత్యసూర్యులు వీరే. ఈ ఆళ్ళవారులు గురు పరంపరా మందిరము ఇవి దర్శించుకుంటూ లోపలికి పోతాం. ప్రాకారాలకు ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ద్వాదశ ప్రాకార పరివేష్టితమైనటువంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి 1000 స్తంభములు ఉన్నటువంటి తిరుమామణి మండపమునందు ప్రవేశిస్తాడు. అక్కడ దివ్య యోగ పర్యంకము అంటే ఒక పెద్ద మంచము అన్నమాట పర్యంకము. దానిలో కోటి చంద్ర కాంతులతో తెల్లని దేహం కలిగినటువంటి ఆదిశేషుడు, ఆ పైన అష్టదళ పుండరీకము పద్మము 8 దళములు ఉన్నటువంటి తామర పుష్పము, అక్కడ చామర గ్రాహకములు అంటే చామరములు పట్టుకున్నటువంటి వారు 8 మంది వీస్తూ ఉంటారు. ఆ కర్ణిక వలె అంటే తామర దుద్దులాగా ఉన్నటువంటి ఆ మధ్య భాగమునందు శ్రీ భూ నీలాదులతో కూర్చొని ఉంటాడు స్వామి. శ్రీదేవి ఒక ప్రక్కన ఉంటుంది, భూదేవి నీలాదేవి మరొక ప్రక్కనే ఉంటారు. దివ్య అలంకారముల చేత అందరూ కూడా నిత్యసూరులు నిత్యముక్తులు కూడా పరివేష్ఠించి ఉంటారు. అక్కడికి పోయి సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతి నారాయణాయ నమః అంటూ పాలస్థలంబుల గేలుదమ్ములు గీలించి అనేక విధములుగా స్తోత్రములు చేస్తూ పోతాడు అక్కడికి. ఆ స్వామి పైకి రమ్మని చెయ్యి అందిస్తే పాదేన అధ్యారోహ తిన్నట్లుగా ఆ పర్యంకాన్ని ఎక్కి పైకి వెళ్ళినప్పుడు అంకే భరతమారోప్య అన్నట్లుగా ఆ భరతుడిని కానీ తొడ మీద కూర్చొని పెట్టుకొని రామచంద్రస్వామి లంకానగరం నుంచి వచ్చిన తరువాత ఆ మూర్ధము ఆఘ్రాణము చేసి ముద్దు పెట్టుకొని ఆ భరతుడిని గౌరవించినట్లుగా ఇవన్నీ గౌరవించారు. ఈ నాథమునులను కస్వం అంటారట. కోసి ఎవరవయ్యా నీవు అని అంటే అహం బ్రహ్మాస్మి నేను పరబ్రహ్మతో సమానుడనై వస్తూ ఉన్నాను అని సరస సల్లాపములాడతారు అని కూడా చెబుతారు. అలా ఆయన నీ యథేచ్ఛగా విహరించబోయి అని చెప్పి అమ్మవారికి అందిస్తే ఆ తల్లి కూడా ఇతని యొక్క బిడ్డలాగా ఇతడు బిడ్డలాగా అయిపోతాడు. దేవకీదేవి ఎలా పాలు ఇస్తుందో శ్రీకృష్ణస్వామికి అలాగే ఆ అమ్మవారు కూడా స్తన్యాన్ని ఇస్తుందట. అమ్మ ఆ మధురమైనటువంటి అమృతపానం చేసి వీడు బిడ్డ ఆనందంతో శంఖచక్రాలు చతుర్భుజాలు గుణములు అన్నీ వచ్చేస్తాయి వీడికి. పరమాత్మతో సమానమైనటువంటి గుణములు సమాన స్థితిని పొందుతాడు.
హాయిగా దాటి వచ్చావు, ఆ లీలా విభూతిని దాటి వచ్చావు, హాయిగా ఇక్కడ ఉండు, ఈ గోష్ఠిలో కలిసి సుఖాలను అనుభవిస్తూ అని విడిచిపెడి చేస్తే ఆ గోష్ఠిలో కలిసి ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు ఆయన. అందరికీ కూడా ఇటువంటిదే జరగాలి, అలా మోక్షమునకు వెళ్ళేటటువంటి వారికి అందరికీ కూడా. అయితే ఆయన యోగంతో వెళ్ళారు, మరి ఇప్పటి వారికి ఆ ద్వయమంత్రమునే వీరు ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ పరమాత్మే ఆస్థానములో ఉండి ఎక్కడ యోగము ఎలా ఈ పదవులు ఎలా వస్తూ ఉంటాయో ఆ స్థానములో పరమాత్మే ఉండి పంపించేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. అటువంటి దివ్యలోకం ఇది. అందుకే ఈ మార్గమును నిరంతరము కూడా ధ్యానం చేస్తూ ఉండాలి అంటారు. అందుకే ప్రొద్దునే నిద్రలేవగానే ఆ రెండు శ్లోకాలు కూడా అనుసంధానం చేయండి అంటారు. ఏది పరమార్థ శ్లోకద్వయం సత్సంగాద్భవ నిస్పృహు అని ముక్తోచ్చిర్దిన పూర్వపక్ష అంటూ రోజు దీన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు ఈ మార్గం నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఇక్కడ వారు ఇలా పడిపోయి ఉన్నారని తెలుసుకుని ఈ శిష్యులు ఆ కుమారులు అందరూ కూడా వచ్చి తీసుకుని వెళ్ళి వారి చర్మదేహానికి చర్మ కైంకర్యం చేశారు. ఆ తరువాత వారందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటూ వారు ఉన్నారు అని చెప్పి నాథమునులు వారి యొక్క దివ్య చరిత్రం ఇలా చెప్పుకున్నాం. ఇంకా వరుసని చెప్పుకుంటూ ముందుకు పోదాం. జై శ్రీరామ్.